ఇంటర్ మొదటి ద్వితీయ సంవత్సరంలో అత్యద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యా సంస్థ షైనా మౌలా ఒకేషనల్ జూనియర్ కాలేజీ. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులారా, ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? ఇంటర్ తర్వాత వెంటనే ఉద్యోగం చేయాలి లేదా ఉన్నత చదువులు చదివి జీవితంలో స్థిరపడాలి అనుకుంటే దర్శి పట్టణంలో గల షైనా మౌలా ఒకేషనల్ జూనియర్ కాలేజీలో చేరండి, మీ కలలను సాకారం చేసుకోండి. మా వద్ద డైరీ టెక్నాలజీ, MLT, MPHW, ANM, సివిల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కోర్సులు కలవు. ఇంటర్ పూర్తయిన వెంటనే ఎంసెట్ లో కోచింగ్ ఇవ్వబడును. ఒకేషనల్ తర్వాత మీరు కూడా డాక్టర్, ఇంజనీర్ మరియు డిగ్రీలు చదివే అవకాశం కలదు. మా ప్రత్యేకతలు ఎంసెట్ కోచింగ్ ఇవ్వబడును. సచివాలయ పోస్టులకు ప్రత్యేక కోచింగ్ ఇవ్వబడును. జాబ్ ట్రైనింగ్ మరియు ప్రముఖ కంపెనీలలో ఇంటర్న్షిప్ సౌకర్యం కలదు. వెటర్నరీ ఇంజనీరింగ్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ లో ప్రత్యేక శిక్షణ. బాలబాలికలకు ప్రత్యేక హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లు జరుగుచున్నవి. మా అడ్రస్ షైనా మౌలా ఒకేషనల్ జూనియర్ కాలేజీ, కురిచేడు రోడ్, ఎస్ఎం నగర్, దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. దర్శి పట్టణంలోని ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ నేల మీద నుంచి అతి తక్కువ ఎత్తులో ఏర్పాటు చేయబడి ఉండి ప్రజలకు ప్రమాదకరంగా పొంచి ఉన్నాయి. స్కూల్స్ వద్దను, అలాగే R&B రోడ్డు ప్రక్కన ఇళ్ల పరిసరాల్లోనూ ఇటువంటి ట్రాన్స్ఫార్మర్స్ కనిపిస్తుండగా, పొరపాటున ఎవరైనా పిల్లలు ఈ విద్యుత్ వైర్లను తాకితే దారుణంగా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం జరగగలదు. దర్శి పట్టణంలోని ZP బాలికల ఉన్నత పాఠశాల వద్ద అతి తక్కువ ఎత్తులోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ ప్రమాదకరంగా ఉన్నాయి. అలాగే అద్దంకి రోడ్డులోని ఎస్టీ కాలనీ, చిన్నకాలువ వద్ద R&B రోడ్డు ప్రక్కనే తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఒకటి కనిపిస్తుంది. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే. ఇటువంటివి ప్రమాదకరమైన తక్కువ ఎత్తులోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ పట్టణంలో ఎన్నో ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు కానీ, నగర పంచాయతీ వారు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ స్పందించి ప్రమాదకరమైన ఈ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్స్ చుట్టూ కంచె కానీ గోడ కానీ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.